ప్రభుత్వం వైపు నుంచి మీరు సపోర్ట్? ఏ ఎన్జిఓ అనేది నా సొంతంగా నేను, మాకు మేము 9 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తప్ప ఒక రూపాయి నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, ఒక రూపాయి మాకు పబ్లిక్ నుంచి కానీ నాకు సంబంధం లేదు. మీరేం అడగలేదా గవర్నమెంట్? అడగను, అడగరు. నేను అడగను, ఎందుకంటే నా శక్తి ఉండేంతవరకు. ఓహో ఇంతవరకు ఖర్చు ఏంటిది, ఇన్ని మీటింగ్లు అంటే మీకు చెప్పిన దాన్ని బట్టి ఊహించుకోండి మీరు ఎంత ఖర్చు ఏంటిది నాకని ఈ 10 ఏళ్లలో. ఎందుకు నేను ఆల్రెడీ బ్రాహ్మణ్ ఫెడరేషన్ వరకే మాట్లాడుతున్నాను, స్టేట్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ మాట్లాడుతున్నాను. నేను చెప్పాను దే ఆర్ ది పెర్ఫార్మింగ్ కమిటీ, దే హ్యావ్ టు కమిట్. వాళ్ళైతే ఆటోమేటిక్గా అవ్వాల. తర్వాత ఇంక నేను చెప్పదలుచుకుంది ఎవరంటే, అసలు హరిజన పడ్డది ఎవరు, ఈ మాలోడు ఎవరు, ఈ మాది కూడా ఎవరు, ఎందుకంటే ఉండరు, ఎందుకు దూరంగా ఉండారు వాళ్ళు, అసలు వాళ్ళు అంటరాని వాళ్ళు ఎందుకైనారు. నేను కూడా ఎన్నో పరిశోధన చేసి ఎన్నో బుక్స్ చదివినాను, అంబేద్కర్ తగ్గినంత అంతా చదివినా, అంత చదవకుండా ఏం లేదు. ఎందుకు అంబావాడేకర్ అంబేద్కర్ అయినాడు, ఎందుకు గ్రామాల పేర్లు మార్చాలని అడిగితే, అంబావాడేకర్ అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ పేరు అయిందా? ఇదే ఒక బ్రాహ్మణుడు కదా, ఒక టీచర్ది కదా, ఇదే ఆత్మన్యూనతో ఉండే స్టూడెంట్గా ఉండే అంబేద్కరు వరణాలు కూర్చొని అందరితో కూర్చొని పెట్టేవాడు కాదు కదా, సపరేట్గా. అతను ఆత్మన్యూనతతో బాధపడతా ఉంటే మధ్యాహ్నం వాళ్ళ టీచర్ దగ్గర తీసుకొని తను తెచ్చుకున్న కూడా భోజనం పెట్టేవాడు. ఏమి రాయటం అంటే మాత్రం చెప్పుకోలేడు కదా చిన్నబిడ్డ. అప్పుడు అన్నాడు, నువ్వు గౌరవం ఉండాలంటే నా పేరు పెట్టుకుంటావా? నాకు అంబేద్కర్ అనే పేరు. అయ్యో పెట్టుకుంటాను సార్. ఆ ఆత్మన్యూనత పోగొట్టుకున్న దానికోసమే వాళ్ళ గురువు బయట మార్చినాడు, అంబేద్కర్ అయినాడు. ఇది నా అంబేద్కర్ అని తెలుసు, కానీ ఆయనకి ఓహో నేను గొప్పని ఫీలింగ్ లోపల. నువ్వు మారవరా, నీకు హరిజన వాడిని పేరు మారవరా, మార్చుకుందామని అంటే దీని ఇన్స్పైర్ వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? నిన్నంటే మాత్రం కోపం, నీ ఊరినంటే కోపం రాదు నీకు. నేను కఠినంగా మాట్లాడుతూ ఉన్నాను కాదు, నా ఆవేదన చెప్తా ఉన్నాను. బట్ నా వరకు నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేసి తీరాలి నాకు తప్పదు. ఎందుకంటే నా ఏమి ఇంకే నాకింకే వేరే రాజకీయాలు లేదు, ఏం లేదు. ఇంకోటి ఎవరైనా అసలు ఎవరు ఎంటరాని వాళ్ళు ఎవరు, ఎందుకు అసలు ఏర్పడినారు? మీరు క్వశ్చన్ వేస్తున్నారంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్పి, మీరు ఎవరు ఒప్పుకున్నా సమాజంలో ఒప్పుకోకపోయినా నా ఇది నాకుంది, నా వ్యూ నాకుంది. ఇది ఎందుకంటే 5000 సంవత్సరాల ముందు ఆ కాలం నుంచి కూడా ఈ మనుషులంతా నోమాడిక్స్గా ఉండేవాళ్ళు, అంతా ఎక్కడుంటే ఏదైనా కొట్టి తినేది పోతూ ఉండేది, అంతే సంచార జాతులు. ఈ నోమాడిక్స్గా ఉండేటప్పుడు కొంతమంది వాళ్ళలో తెలివైన వాళ్ళు ఈ నీరుండే ప్రదేశంలో అక్కడంతా గ్రామాలుగా చేరి నాగరికత అంటే గ్రామంలో కొంచెం వ్యవసాయం చేసుకొని బర్రెలు గొర్రెలు పశువులు పెంచుకొని గ్రామాలు ఏర్పడి కొంచెం 40 ఏళ్ళు 50 ఏళ్ళు సమాజంగా ఏర్పడింది. అయితే ఈ నోమాడిక్స్ అట్టే ఉండరు, దాంట్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఈ పని చేసుకోగలిగినారు. బట్ వాళ్ళు వచ్చేది ఈ గ్రామాన్ని వీళ్ళంతా దాచుకుని పట్టింది, గొర్రెలు పర్రెలు అంతా ఎత్తుకు ఆడవాళ్ళు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయేది, ప్రొటెక్షన్ లేదు. వరే మనం చచ్చిపోతాం ఇక్కడ ఈ మాదిగా ఉంటే ఎట్ట చేసేది అని చెప్పి ఆమె నోమాడిక్స్లో కొంతమందిని పట్టుకొని, అదే నాయన మీరు మాతో ఉండండిరా, మాకు వీళ్ళ బాధ పెద్దది అయిపోయింది అని చెప్పని అడిగితే, సరే మీరేం వ్యవసాయం అంతా చేసుకుంటున్నారో మరి మేము ఎట్లా బతకాలా? క్వశ్చనే కదా, మేము ఇప్పుడు పోతే ఎక్కడ తింటాము తింటాము పోతాం బతుకుతాం, మరి మీరేమో మీతో కూడా ఉండమంటా ఉన్నారు, మమ్మల్ని ఏదే ఉండమంటా ఉన్నారు. సరే బాబు మేము ఇల్లు కట్టిస్తాం, మీరు మాకు ఊరు ముందుగా ఉండండి, ఏదన్నా ఎవరిని వచ్చినారంటే మమ్మల్ని అటాక్ అయిందని ముందు మీరు అటాక్ చేయాలా, మమ్మల్ని కాపాడాలా, అట్లని చెప్పి 58 రకాలైనటువంటి హక్కులు వాళ్ళకి కలిగించినారు గ్రామస్తులు, వాళ్ళని అక్కడ పెట్టుకుందా ప్రొటెక్షన్ పెట్టుకుందని. కాబట్టి ఆ ఊరికి ముందే ఉంటుంది హరిజన వాడు అనేది, ఏంటంటే ఎవరిని వచ్చారంటే ముందు వాళ్ళని కొట్టి కానీ లోపలికి వచ్చేది లేదు, వాళ్ళు ది యూస్ టు ప్రొటెక్ట్. వాళ్ళకి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, గ్రామంలో కొన్ని కొన్ని పనులు వ్యవసాయ పనులు చేసుకునేది, తర్వాత ఏదైనా బర్రె గొర్రె చచ్చిపోయిందంటే వాళ్ళకి ఇవ్వాలా, ఊళ్ళో చనిపోతే వాళ్ళు ఈతపై ఖననం చేయాలా, తర్వాత వార్త ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళే పోవాలా, ఎన్ని ఎన్ని గ్రామాలకైనా లేదా జాతరలు ఏదైనా జరిగిన వాళ్ళే చేయాలా, ఇట్లాంటి కార్యక్రమాలంతా కొన్ని ఏం చేయాలి పెట్టినారు. పైరు పంట ఇప్పుడు మా వరకు కూడా కొంత భాగం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అయిపోయిన తర్వాత, కూలి కాకుండా కూడా. కాబట్టి ఆ విధమైన పద్ధతిలో వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేస్తారని పెట్టుకున్నారు వీళ్ళు, కాబట్టి వాళ్ళు ఊరికి దూరంగా ఉండను. దే ఆర్ ప్రొటెక్టర్స్ యాక్చువల్లీ.